23/12/2018 నుంచి 29/12/2018 వరకు ధను రాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర్దశని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాశికి సంబంధించినటువంటి ఫలితాలను కనుక విశ్లేషించి చూసినట్టయితే రాశిలో రవి శనుల యొక్క సంచారం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, వ్యయంలో గురుబుధులు, లాభంలో శుక్రుడు, అష్టమంలో రాహు, ఈ రకమైన సంచారం జరుగుతోంది. వాస్తవానికి ధనురాశికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తీవ్రంగా ఉన్నటువంటి ప్రభావం సమయంలో భాగ్యాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం ధనురాశిలో జరుగుతుంది కాబట్టి ధనుర్మాసం అయింది. ఇదే సమయంలో శనితో కూడినటువంటి అంటే పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు రెండు కూడా ధనురాశిలో ఉన్నాయి కాబట్టి ఈ ధనురాశికి సంబంధించినటువంటి కొన్ని పరిహార ప్రక్రియలు శాస్త్రం ద్వారా మనకు సూచించబడినటువంటి వాటిని గ్రహించినట్టయితే మన జీవితాన్ని సాఫల్యత వైపు నడిపే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏమంటే ఈ వారం ఒక అమృతమైనటువంటి రోజు ఉంది, కాలభైరవ అష్టమి. ఈ కాలభైరవ అష్టమి ధనురాశి వారికి ఒక ప్రత్యేకమైన ఒక వరం. కారణం ఏంటంటే ద్వితీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు, అష్టమంలో రాహువు, రాశిలో శని రవుల యొక్క సంచారం. ఇది ధనుర్మాసం. ఇటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని సాఫల్యత వైపు నడిపించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. శాస్త్రానుసారంగా ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఈ కాలభైరవ అష్టమి అనేటువంటి ఒక ప్రక్రియ, ఈ కాలభైరవ అష్టమి అనేటువంటి ఒక విశేషమైన రోజు. ఈ రోజున మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఏమంటే చిన్న చిన్న చిట్టిగారెలు, చిల్లు లేనటువంటి చిట్టిగారెలు తయారు చేయించడం. ఈ చిట్టిగారెల్లో ఇంకా గారెలకు సంబంధించి మినప్పిండి మాత్రమే వాడాలి, ఇంకా ఇతరతర పిండి ఏది కూడా దాంట్లో కలపడానికి ఉండదు. మినప్పిండితో తయారు చేసినటువంటి చిన్న చిన్న చిట్టిగారెలు, చిల్లు పెట్టకుండా ఉండే చిన్న చిన్న గారెలు, ఆ గారెలు తయారు చేయించి శునకాలకి అవకాశం ఉన్నట్టయితే నల్లటిది, నల్ల రంగులో ఉన్నటువంటి కుక్కలకి ఆహారంగా ఇవ్వాలి. ఆహారంగా కనుక వేసినట్టయితే ఆ శేషభాగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అంటే కొన్ని చిట్టిగారెలు తయారు చేయించడం, దాంట్లో కొన్ని 5, 10, 4 ఎంతో అంత కాసి తీసుకువెళ్ళి అది కుక్కలకు ఆహారంగా వేసి మిగతా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మిగతా గారెల్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా కనుక స్వీకరించగలిగితే కాలభైరవాష్టమి అనేటువంటి ఈ విశేషమైనటువంటి పర్వదినాన సుఖకరమైనటువంటి జీవితానికి నాంది పలకగలిగే అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న ప్రక్రియ కూడా చెప్పుకుందాం. కాలభైరవ అష్టమి రోజున కాలభైరవ దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అష్టకం ఉంది. అది కాక ఇతరత్ర కాలభైరవకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విశేష ప్రక్రియలు ఉన్నాయి. ఈ మినపగారెలతో హోమం. ఒకవేళ కనుక ఎవరైనా కనుక ఉబ్బస వ్యాధితో ఉన్నటువంటి వారు, శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధితో ఉన్నవారు, ధనురాశి వారు ఉంటే 10,000 గారెలతో కనుక హోమం చేయించుకోగలిగినట్టయితే మినపగారెలతో, ఎందుకంటే అష్టమరాహు, అది కనుక చేయగలిగినట్టయితే చాలా వరకు ఈ ఉపశానికి సంబంధించినటువంటి దోషాల నుంచి బయటపడిపోవచ్చు. ఇది సశాస్త్రీయంగా అనుసరణీయం, అనేక రకాలైనటువంటి అనుభవాల ద్వారా మనం గ్రహించుకోగలిగినటువంటి నిర్ధారితమైనటువంటి పరిస్థితి. ఆ కారణం చేత కాలభైరవ అష్టమి అనేటువంటి ఒక విశేష పర్వదినాన్ని ధనుర్మాసంలో వచ్చింది. విశేషమైనటువంటి పర్వదినం, మనకు అందులో రవి శనుల యొక్క కలయిక, ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. ధనురాశి వారికి ఇంత ప్రభావం ఉన్న ఈ రకమైన వరాన్ని పొందారు కాబట్టి ధనురాశి వారు ఇటువంటి వరాన్ని మనకి అనుకూలంగా కనుక మార్చుకోవాలి అన్నట్లయితే కాలభైరవ అష్టమి అనేటువంటి ఒక పర్వదినం వీళ్ళకి యోగిస్తుంది. కాబట్టి ఆ యోగిస్తున్నటువంటి ఆ కాలభైరవ అష్టమి అనే పర్వదినాన్ని దాన్ని అనుసరించి ఆ పద్ధతులను అనుసరించి చేయగలిగినటువంటి పరిస్థితుల్ని, చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్ని స్వీకరించి చేసుకోవటం ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.